వెల్కమ్ టు శ్యామలాస్ కిచెన్. ఈరోజు శ్యామలాస్ కిచెన్లో చిక్కుడుకాయలు ఎండురైలు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చిక్కుడుకాయలని ఈనీలు తీసేసుకుని అటుపక్కన ఇటుపక్కన ఇలాగ లోపల ఏమన్నా పురుగులు ఉంటాయేమో చూసుకుని చెక్ చేసుకుని మనం శుభ్రం చేసుకుని పెట్టుకోవాలండి. ఎండురైలు కూడా ఒలుచుకుని అటు ఇటు ముచ్చుకులు తీసేసుకుని మనం ఇలా ఒలుచుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక చిన్న మూకుడు పెట్టుకోవాలండి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని వేడి చేసుకోవాలి. గోరువెచ్చగా అవ్వాలి వాటరు. వాటర్ గోరువెచ్చగా అయిన తర్వాత మనం రొయ్యల్ని ఇందులో వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల దీన్నున్న ఇసుక లాంటి ఏదైనా ఉంటే మనకి వచ్చేస్తుందండి, అడుక్కి వెళ్ళిపోతుంది. అప్పుడు చల్లారిన తర్వాత ఇది రొయ్యల్ని తీసుకొని మరొకసారి మామూలు నీళ్ళతో కడిగి శుభ్రంగా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇందులో చూసారండి, వాటర్లో ఇసుక లాంటి పదార్థం ఉంది. ఇదంతా మనకి ఇలా కడుక్కోకపోతే వేడి నీళ్ళలో వేసుకుని ఇదంతా ఉండిపోతుందండి. ఇప్పుడు ఈ వాటర్ వలగపోసేసుకుని ఈ రొయ్యల్ని మళ్ళీ మనం మంచినీళ్ళతో రెండుసార్లు శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని అదే మూకుడు పెట్టుకుని కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని మనం ముందుగా రొయ్యల్ని వేయించుకుని పెట్టుకోవాలి. అందులో ఉన్న వాటర్ని అంతా పిండేసి ఈ రొయ్యల్ని వేయించుకోవాలండి. పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఇలా వేయించుకోవడం వల్ల మనం బాగా నూనె మరిగించేసుకోకూడదు ఈ రొయ్యలు వేయించుకున్నప్పుడు. అది వేగినప్పుడు ఆ వాసన అందరికీ పడదండి. నూనె కాగకపోయినా పర్లేదు, రొయ్యలు వేసేసుకుని కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేగిన తర్వాత ఇవి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు వేరొక బాండి పెట్టుకోవాలి కూర ఉడికించుకోవడానికి. ఇందులో 2-3 స్పూన్లు ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి. నేను ఇక్కడ 4 ఉల్లిపాయలు మీడియం సైజు కట్ చేసుకున్నాను. 4-5 పచ్చిమిరపకాయలు పడతాయండి. ఈ విధంగా ఉల్లిపాయ అంతా మగ్గిన తర్వాత చిక్కుడుకాయలు వేసుకోవాలండి. శుభ్రంగా కడుక్కుని 2-3 సార్లు వేసుకోవాలి చిక్కుడుకాయ. ఇప్పుడు ఇవి 1-3 నిమిషాలు వీటిలోనే మగ్గించుకోవాలి. ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు, అలాగే 1 స్పూన్ కారం వేసుకోవాలండి. ఇప్పుడు అంతా కలిసేలాగా పైకి కిందకి ఒకసారి కలుపుకోవాలి. ఇవి నాటు చిక్కుడుకాయలండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి కూర వండుకున్నప్పుడు. ఇంట్లో పాదికి కాచిన కాయలండి. ఇందులోనే 1 వంకాయ వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే వంకాయ వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. వంకాయ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని, గుజ్జులా వస్తుందని కూర వంకాయ వేస్తున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను. వంకాయ వేసుకుంటేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. అల్లం వెల్లుల్లి పేస్టు మనకి ఘాటు అంతా సరిపోదని వంకాయ వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇప్పుడు ఇది 5 నిమిషాలు మగ్గించుకుందాము. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండురొయ్యలు కూడా వేసుకుని బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. ఈ విధంగా మూత పెట్టుకుని 5 నిమిషాలు మగ్గించుకుందాము. ఈ విధంగా 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో మనకు ఉడకడానికి సరిపడగా వాటర్ వేసుకోవాలండి. కొద్దిగా 1/2 గ్లాస్ అయితే వాటర్ సరిపోతుంది. వంకాయ తొందరగానే మగ్గిపోతుంది, ఉడికిపోతుంది. చిక్కుడుకాయ ఉడకడానికి మనం వాటర్ వేసుకున్నాము. ఈ విధంగా స్టవ్ సిమ్లో పెట్టుకుని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. కూర చక్కగా ఉడికిపోయిందండి. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, చూస్తున్నారా ఫ్రెండ్స్? చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం 1-2 నిమిషాలు మూత పెట్టుకుని ఇలా వదిలేయాలి. ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉండే చిక్కుడుకాయ ఎండురైలు కూర అండి. చాలా బాగుంటుంది. వేడివేడి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మనం అలసిపోయి వచ్చి చక్కగా వేడివేడిగా ఈ కూర వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ సలహాలను కమెంట్స్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.